హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డి ఫిఫ్టీన్ ఛాంపియన్షిప్ బ్యాటిల్ సక్సెస్ఫుల్గా గ్రాండ్ ఫినాలా అయితే కంప్లీట్ చేసుకుంది సో ఎప్పుడు లేని విధంగా ఈ గ్రాండ్ ఫినాలా అయితే అంటే సీనియర్ మాస్టర్స్ ఎవరు లేకోకుండా అప్కమింగ్ మాస్టర్స్ అంటే సోమేష్ మాస్టరు పండు అలానే గ్రీష్మ మాస్టరు కొత్త కొత్త వాళ్ళందరూ కూడా ప్రజెంట్ సీజన్లో కొరియోగ్రాఫర్గా అయ్యి ఒక టూ ఇయర్స్ నుండి ఇప్పుడు లీడ్ చేస్తూ వీళ్ళైతే ఫైనల్ వరకు వచ్చి వాళ్ళ షూట్అవుట్ రౌండ్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా వాళ్ళు కొరియోగ్రఫీ చేశారు అనేది అయితే మనం ఈ బుక్లో చూస్తామన్నమాట సో ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ సో టోటల్గా అయితే ఆ యొక్క ఈవెంట్ మొత్తం అయిపోయింది అనమాట గ్రాండ్ ఫైనల్ ఎక్స్డంతా అయిపోయింది మనం ఇంకా అది అప్లోడ్ కాలేదనమాట అయితే ఫ్రెండ్స్ మనము చూసుకున్నట్లయితే సోమేష్ మాస్టర్ అయితే డి ఫిఫ్టీన్ ఛాంపియన్షిప్ బ్యాటల్ విన్నర్ అయ్యారని అయితే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అలానే రన్నర్ వచ్చేసి పండు లేకపోతే గ్రీష్మ వీళ్ళిద్దరు వీళ్ళు ఈ రెండు మాస్టర్లు అయితే మాత్రం కొద్దిగా కనిపిస్తుంది సో మాక్సిమం కొంతమంది పండు అంటున్నారు కొంతమంది గ్రీష్మ అంటున్నారు బట్ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం మాక్సిమం గ్రీష్మ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ సో సెమీఫైనల్లో అయితే మాత్రం పండు మాస్టర్ అలానే రిమైనింగ్ మాస్టర్స్ అందరూ కూడా ఎలిమినేషన్ అయిపోతారనమాట రేవంత్ మాస్టరు కుమార్ మాస్టరు వీళ్ళందరూ కూడా సో ఫైనల్లో అయితే గ్రీష్మ మాస్టర్ అలానే సోమేష్ మాస్టర్ వీళ్ళతో తలబడతారు షూట్అవుట్ రౌండ్కి సో షూటౌట్ రౌండ్ అయితే మాత్రం ది బెస్ట్ ఇచ్చారనమాట మన సోమేష్ మాస్టరు గ్రూప్ గ్రూప్ కాబట్టి వాళ్ళని ఎలా యూజ్ చేయాలో అంత మంచిగా యూజ్ చేసి డి ఫిఫ్టీన్ ఛాంపియన్షిప్ బ్యాటిల్ విన్నర్ అయ్యారని ఒక ఇన్ఫర్మేషన్ అలానే విన్నర్కి చీఫ్ గెస్ట్గా వచ్చింది శ్రీ గారు శ్రీల యాక్చువల్లీ ది బెస్ట్ డ్యాన్సర్ అని మాడతాను మీరు చూసే తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా యాక్సలెంట్గా చేస్తాదని తను సో తనైతే చీఫ్ గెస్ట్గా అయితే రావడం జరిగింది రౌండ్ టూకి రౌండ్ వన్లో అయితే మనకు కార్తికేయ వాళ్ళ టీం అయితే వస్తారనమాట సో రౌండ్ వన్ వాళ్ళు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే రౌండ్ టూ స్టార్ట్ అవుతుంది సో రౌండ్ టూలో అంటే ప్రైజ్ మనీ అలానే యొక్క షీల్డ్ మొత్తం కూడా తన సీల గారు అయితే అందజేస్తారు అందజేస్తారనమాట తన చేతుల మీదుగా అలానే డి సిక్స్టీన్ ఆర్సెస్ అయితే మాత్రం మనం చూస్తున్నాము కరీంనగర్లో ఎయిటీన్త్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ అయితే మనకు జరగబోతున్నాయి అనమాట సో ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా జోడీగా అయినా గ్రూప్గా అయినా ఏ విధంగా అయినా సరే మీ యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపల ఉన్న వారికి మాత్రమే ఇందులో అర్హులన్నమాట సో ఫ్రెండ్స్ కుమ్మేయండి ప్రతి ఒక్క డ్యాన్సర్కి కూడా నా తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కష్టపడి రిహార్సల్స్ చేస్తుంటారు సో అక్కడ ఏ యొక్క మీ టెన్షన్ పడుకోకుండా ఫీల్ టు ఫ్రీగా డ్యాన్స్ చేసి మీరు సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్